జబర్దస్త్ షో మానేసిన చంటి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా జబర్దస్త్ కామెడీ షోతో చెలాకీ చంటిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఈ కమెడియన్ పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ టీవీ లో ప్రసారమైన నా షో నా ఇష్టం షోతో బాగా పాపులర్ కూడా అయ్యాడు ఇక జబర్దస్త్ మానేశాక టీవీ షోలు సొంతంగా స్టేజ్ షోలు చేస్తూ బానే సంపాదిస్తున్నాడు ఇక చంటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా ఎదిగాడో ఒకసారి పరిశీలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఓ పల్లెటూరికి చెందిన ఇతని అసలు పేరు వినయ్ మోహన్ వ్యవసాయం చేస్తూ జీవనం సా ఇతని తల్లిదండ్రులు సాగు కష్టంగా మారడంతో ఉపాధి కోసం చంటితో కలిసి హైదరాబాద్ వచ్చారు మొదట్లో టాటా ఇండికాంలో ఎగ్జిక్యూటివ్ జాబ్తో ఉపాధి రంగంలో అడుగుపెట్టిన చంటి ఆ తర్వాత జీతం సరిపోకపోవడంతో తనకున్న మంచి పేరుతో రేడియో మిర్చిలో ఆర్జేగా చేరాడు అప్పుడే అతని పేరు చెలాకీ చంటిగా మార్చుకొని శ్రోతలను అలరించాడు ఆ తర్వాత తనకున్న అదనపు కళ్ళతో ట్యాంక్ బండ్ టూరిజం బోట్స్లో పార్ట్ టైమ్గా మిమిక్రీ చేస్తూ డబ్బులు సంపాదించాడు ఇలా కష్టాలు పడుతూ సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేశాడు ఇక ఆర్జేగా చేసేటప్పుడే చంటి బంటి ప్రోగ్రాం బాగా చేసిన చలాకీ చంటి ఆ ప్రోగ్రాం హిట్తో జల్లు మూవీలో ఛాన్స్ వచ్చింది కానీ ఆ మూవీ అటర్ ఫ్లాప్ కావడంతో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఇక అందరి దర్శకులు నిర్మాతల దగ్గరకు ఫిలిం నగర్ల కాళ్లు అరిగేలా తిరిగిన చంటీకి భీమిలి కబడ్డీ జట్టులో అవకాశం రావడం అది బ్రేక్ ఇవ్వడం జరిగిన మళ్లీ అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ కామెడీ స్కిట్లు చేశాడు ఆ సమయంలో వదల భూమాలి అంటూ అరుంధ తీస్కిత్ కామెడీ పడింది దీంతో చంటిని మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి పిలిచి జబర్దస్త్ షోలో ఛాన్స్ ఇచ్చారు ఆ విధంగా నవ్వుల ప్రస్థానం సాగించిన చంటి ఆ తర్వాత జబర్దస్త్ మానేశాక పలు సినిమాల్లో బిజీ అయ్యాడు ఇక ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తన మరదలిని పెళ్లి చేసుకున్న చంటి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్టేజ్ షోలు చేస్తూ రాణిస్తున్నాడు